ఆర్జీవి ఏం చేసినా సెన్సేషనే నిజం చెప్పాలంటే ఏం చేయకపోయినా సెన్సేషనే అటువంటి బ్రాండ్ క్రియేట్ చేసుకునే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ తాను చేసేది తప్పైనా సరే తప్పించుకోవడం తెలిసిన వ్యక్తి ఎటువంటి భయం లేకుండా ఏ విషయంపైనన్నా మాట్లాడమన్నా మాట్లాడతాడు అందులోనూ సబ్జెక్ట్ కూడా ఉంటుంది ఒకరోజు వచ్చి నేను ఇంకా సినిమాలే తీయను అంటాడు ఆ తర్వాత రోజు ఓట్కాలో ఉన్నా అందుకే అలా మాట్లాడా అంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్జీవీ లైఫ్ లో ఇలాంటి విచిత్రమైన సంఘటనలు చాలానే ఉంటాయి ఒకప్పుడు కల్ట్ క్లాసిక్స్ తీసే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు బయోపిక్స్ పైన పడ్డాడు రక్త చరిత్రతో మొదలుపెట్టి ఇక ఇప్పుడు కొండ దంపతుల వరకు వచ్చాడు ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించిన ట్రీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తుంది ఆ సినిమాపై ఆర్జీవి స్పందిస్తూ కనీ విని ఎరుగని అసాధారణ పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ శక్తులుగా మారుతారు అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సా సాధారణ వ్యక్తే ఈ కొండా మురళి పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంటారు ప్రజలను కాలరాస్తూ బలిసిపోయిన నాయకులను వాళ్లకు అమ్ముడు కొందరు పోలీసులను పోచమ్మలా నరికేందుకు పుట్టినోళ్ళు ఆర్కే భారతక్క పెత్తందారులకు ఎదురు పోరాడిన ఆ కొండా దంపతుల కథలు బెజవాడ దుర్గమ్మ అనంతపురం సుంకాలమ్మని మించిన మైసమ్మ శక్తులుగా నాకు అనిపించాయి కాబట్టే మీకు కనిపించేలా చేయబోతున్నాను ఈ నిజాలన్నీ మీకు కళ్ళక్కనట్టుగా కొండా చిత్రంలో కనపడతాయి కొండా చిత్రం ట్రైలర్ జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రోజు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకు విడుదల చేశారు ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున అదే పది గంటల ఇరవై నిమిషాలకి కొండా మురళి పైన వంచనగిరిలో ఒక అత్యంత దారుణ హత్య ప్రయత్నం జరిగింది మైసమ్మ దయ వల్ల కొండ బ్రతికిపోయినప్పటికీ ఆ దాడికి సంబంధించిన కొన్ని బుల్లెట్లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండిపోయాయి ఆ బుల్లెట్లకు ముందు కదా వాటి తర్వాత కదే మా కొండ కదా మరి ఈ సినిమా మిగతా సినిమాల్లాగా అటకెక్కుతుందా లేదా హిట్ కొట్టి ఆర్జీవిని బ్యాక్ టు సక్సెస్ ట్రాక్కి తీసుకెళ్తుందా అనేది మీ కామెంట్ రూపంలో మాకు తెలిపండి